हेलो अंडी, वेलकम टू सत्यम्मा किचन। ई रोजु नेनु जोन्न रोट्टे चेस्तुन्नानु। अंदुकु जोन्न पिंडी, वाटर एला चेयालो चूद्दाम। फर्स्ट ओकटि पेट्टुकोवाली बौल्, स्टव् आन् चेसुकोवाली। नेनु मुंदे आन् चेसुकुन्नानु। अंदुलो सरिपडेन्नि वाटर, ई वाटर बाइल चेसुकोवाली, मरगबेट्टुकोवाली। ఇప్పుడు ఈ మరిగిన వాటర్ ని కొన్ని ఒక కప్ లో తీసుకోవాలి। ఇందులో ఈ జొన్న పిండి వేసుకోవాలి। ఒకసారి చూసుకోవాలి, ఇలా కలిపి చూసుకోవాలి। వాటర్ ఉండదు, ఇలా ఇంకొంచెం పిండి పడుతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా అయితే ఇలా ఇది ఉప్పుకోవడం అంటారు। ఇలా ఉప్పుకుంటే పిండి రొట్టె విరగకుండా ఎవ్వరికైనా వచ్చేస్తుంది। ఇలా ఇలా ఉండాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టుకోవాలి। ఆ లోపు పిండి తీసుకోవాలి। పిండి ఇలా ఒక తాంబాలంలో తీసుకొని కొంచెం వేడిగా ఉంటది, ఇలా పిసుకొని ముద్దలాగా చేసుకోవాలి। ఇలా గట్టిగా పిసుకోవాలి, చపాతి పిండి ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి। ఇలా కొంచెం గట్టిగా ఉంటే ఇందాక తీసి పెట్టుకున్న హాట్ వాటర్ కలుపుకుంటూ పిసుకోవాలి। ఇలా చపాతీ పిండి ముద్దలాగా పెట్టుకున్న తర్వాత కొంచెం పిండితోని ఇది అతుక్కోకుండా ఈ మొత్తం క్లీన్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకోకపోతే చపాతీ కొట్టేటప్పుడు అతుక్కపోతుంది। తర్వాత కొంచెం పిండి వేసుకొని రౌండ్గా కొట్టుకోవాలి। చపాతీ తిరగకపోతే ఇంకొంచెం పిండి వేసుకొని ఇలా రౌండ్గా కొట్టుకోవాలి। ఇలా కొట్టుకోవాలి రౌండ్గా। పెంక కాలిందా చూసుకోవాలి। జొన్న రొట్టెకి పెంక చాలా వేడిగా ఉండాలి। ఇది ఇలా జాగ్రత్తగా తీసుకొని ఇలా వేసుకొని ఈ ఏమన్నా పిండి కొంచెం పిండి ఉంటే ఇది తీసేసేయాలి। బౌల్లో వాటర్ తీసుకున్నాం కదా, హాట్ వాటర్, అందులో ఒక క్లాత్, ఖర్చుపైన పర్లేదు ఏదన్నా మంచి క్లాత్ డిప్ చేసి ఆ వాటర్ని చపాతి పైన ఫింగర్తో పెట్టొచ్చు, కాకపోతే కాలుతో ఇలా స్ప్రెడ్ చేస్తే చపాతి బాగా పొంగుతుంది। బాగా కాల్చుకోవాలి చూడండి, ఇలా పొంగుతుంది బెలూన్ లాగా। ఇలా పొంగిన చపాతి జొన్న రొట్టె చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। దీనికి ఫ్రిష్ కర్రీ, మినప్పప్పు ప్లేట్లోకి తీసుకో।
వేడి వేడి జొన్న రొట్టె విత్ చాపల పులుసు. చాపల పులుసు రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. పొగొస్తుంది చూడండి. ఇదండి జొన్న రొట్టె చాపల పులుసు. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ డైలీ తినడం కూడా హెల్దీ. మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్యమ్మ కిచెన్. వావ్, బాయ్.